ఎకనామిక్స్ పార్ట్ ఆఫ్ ఇట్, మన బరడు భూమి రైతులకి ఎలా సహాయం చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ ఇండియా 1/3 ఆఫ్ ద ల్యాండ్ హ్యాస్ ఇరిగేషన్, అగ్రికల్చరల్ ల్యాండ్లో ఓన్లీ 1/3 హ్యాస్ ఇరిగేషన్, ది రిమైనింగ్ 2/3 ఇస్ కంప్లీట్లీ రెయిన్ ఫెడ్. వానలు వస్తే పంటలు, లేకుంటే లేదు. వానలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. సో దీనిపైన ఆధారంగా ఉండే రైతులు పాపం ఏం చేయలేక దే హ్యావ్ బీన్ ఫోర్స్ టు కమిట్ సూసైడ్. వాళ్ళు పండించేదానికి ఏమి కావట్లేదు, వాళ్ళు పండించేదాన్ని ఎవరు తినట్లేదు, వాడట్లేదు. దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ కమిటింగ్ సూసైడ్స్. ఇంకా రిమైనింగ్ 1/3 ల్యాండ్ విచ్ ఇస్ ఇరిగేటెడ్, దాంట్లో 2/3 ఇస్ డిపెండెంట్ ఆన్ బోర్వెల్స్ అండ్ ఓన్లీ 1/3 ఆఫ్ దిస్ 1/3 ఆఫ్ ల్యాండ్ హ్యాస్ కెనాల్ ఇరిగేషన్. సో కెనాల్స్ నుంచి నీళ్ళు వచ్చి పంటలు ఉండేది. ఓన్లీ 1/3 ఆఫ్ 1/3 ఆఫ్ ఆల్ ద అగ్రికల్చరల్ ల్యాండ్. నదులు ఇప్పుడు దోస్ విచ్ వర్ పెరీనియల్ ఆర్ బికమింగ్ సీజనల్, సీజనల్గా ఉన్న రివర్స్ అన్నీ మొత్తం మాయమే అయిపోయాయి. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను, బ్రిడ్జ్ కట్టిన రివర్ పైన వెళ్తుంటే, రోడ్ బ్రిడ్జ్ లేకుంటే ట్రైన్ బ్రిడ్జ్ కట్టింటారు, బ్రిడ్జ్ చూస్తే మోర్ దెన్ 1/2 కిలోమీటర్ ఉంటుంది, కానీ నీళ్ళు ఇప్పుడు చూస్తే హార్డ్లీ 100 మీటర్స్ విడ్త్లో నదులు ఉంటాయి. ఏం దాని అర్థం, వాళ్ళు బ్రిడ్జ్ కట్టింది హార్డ్లీ 20 ఇయర్స్ బ్యాక్ అయితే, అప్పుడు అంత విడ్త్ ఉండే నది ఇప్పుడు ఇంత ష్రింక్ అయిపోయింది. సో కెనాల్స్ నీళ్ళు వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్లో నీళ్ళు ఉండాలి. మన కర్ణాటక తమిళనాడులో ప్రతి సంవత్సరము గొడవలు స్టార్ట్ అవుతాయి, కావేరీ మాకు అని. ఎందుకు, అక్కడ నీళ్ళు అస్సలు ఉండట్లేదు, ఎవరికి సరిపోవట్లేదు. ఇంకా బోర్వెల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత డీప్గా వెళ్ళినా నీళ్లు అస్సలు రావట్లేదు. సో సిరిధాన్యాలు కావాలి అని మేము అడిగితే మన రైతులు ఎవరి దగ్గర 1 ఎకరా 2 ఎకరా 3 ఎకరాలు ఉన్నాయో, వానలు 4 వానలు పడితే చాలు, ఆల్ ఇట్ టేక్స్ ఇస్ 300 లీటర్స్ పర్ కేజీ టు బీ ప్రొడ్యూస్, విత్ జస్ట్ 4 రెయిన్స్ వాళ్ళు హాయిగా పండించుకోవచ్చు 1 ఎకరానికి. అప్పుడే చెప్పినట్టు 6 క్వింటల్స్ to 10 క్వింటల్స్ ఆఫ్ సిరిధాన్యాలు పండించవచ్చు. అండ్ ది బెస్ట్ థింగ్ ఇస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద క్రాప్ ఇస్ వెరీ షార్ట్. సో కొర్రలు ఊదళ్ళు సామలు టేక్ 120 డేస్, అండుకొర్రలు 60 to 70 డేస్, అరికలు ఒక్కటే 4 మంత్స్. ఓకే, సో సంవత్సరానికి మీకు 1/2 ఇంచ్ బోర్ ఉన్నా మీరు ఈజీగా 2 క్రాప్స్ తీసుకోవచ్చు, 1 సంవత్సరంలో 2 సార్లు పంట వేసుకోవచ్చు. సో దీంతో పాటు మిక్స్డ్ క్రాపింగ్లో పల్లీలు, కుసుమలు, నువ్వులు, కొంచెం స్థలంలో కూరగాయలు అవన్నీ పండించుకుంటే హాయిగా రైతులు వాళ్ళకు అవసరం ఉండే పదార్థాలని పండించుకొని దాన్ని అమ్ముకొని దే కెన్ మేక్ మనీ యాజ్ వెల్. సో నెక్స్ట్ క్వశ్చన్ విల్ కమ్ యాజ్, సిరిధాన్యాలు పండించేదేమో ఈజీ కానీ దాన్ని బియ్యంగా మార్చి అమ్మాలంటే ఎలా కుదురుతుంది, మళ్ళా పెద్ద పెద్ద మిషన్ వాళ్ళ దగ్గరకు మేము ఇచ్చి చేయాలంటే వాళ్ళకే డబ్బులు పోతాయి, రైతులకి ఏమీ రావట్లేదు అనే పెద్ద ప్రాబ్లమ్ ఆఫ్ మిడిల్ మెన్ వచ్చింది. సో ఫార్ దాట్ వీ హ్యావ్ ఫౌండ్ అ సొల్యూషన్, అవసరం ఉండేది ఒక చిన్న మిక్సీ. సో మామూలు మిక్సీ దొరుకుతుంది, దాంట్లో కొంచెం ఆర్పిఎం తగ్గించాలి, రొటేషన్స్ పవర్ కొంచెం తగ్గించాలి, బ్లేడ్స్ కొంచెం బ్లంట్ చేయాలి. దీంతో ఇంట్లోనే మీకు అవసరం ఉన్నంత అందరూ చేసుకోవచ్చు,
విత్తనాల నుంచి బియ్యం తయారు చేసుకునేది. అండ్ ఆ మెథడ్లో చేసినప్పుడు మీకు ఎక్కువగా పాలిష్ కాదు, ఆల్ ద న్యూట్రియన్స్, ద ఔటర్ లిగ్నన్స్ ఆర్ ఆల్ రిటైన్డ్ అండ్ అది ఆరోగ్యానికి బెస్ట్ సిరిధాన్యాలు చేసే మెథడ్గా ఉంటుంది. ఈవెన్ ఆన్ అ కమర్షియల్ బేసిస్ 10 లేడీస్ వర్కింగ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ డైలీ, 1 లేడీ కెన్ ప్రొడ్యూస్ 20 కేజీస్ ఆఫ్ రెడీ టు ఈట్ రైస్ పర్ డే. సో 10 మంది పని చేస్తుంటే 200 కేజీస్ విల్ బీ రెడీ పర్ డే. సో ఇట్ కెన్ ఈవెన్ వర్క్ ఆన్ అ కమర్షియల్ లెవెల్ యాజ్ అ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ పెద్ద పెద్ద మిషన్లు అవసరం లేదు, మళ్ళీ దానికి జనరేటర్లు అంత కరెంటు అది కూడా అవసరం లేదు. ఈ మిక్సీ, చిన్న మిక్సీ మీరు సోలార్ ద్వారానే చేసుకోవచ్చు. సో యూ విల్ నాట్ ఈవెన్ బీ డిపెండెంట్ ఆన్ ఎనీబడీ ఫర్ ద ఎలక్ట్రిసిటీ. ఒక్కసారి స్మాల్ ఇన్వెస్ట్మెంట్లో దొరికేలాంటి సోలార్ ప్యానెల్ సరిపోతుంది. సో ద హోల్ ఐడియా బిహైండ్ దిస్ ఇస్ డైరెక్ట్ కన్స్యూమర్ అండ్ ఫార్మర్ని లింక్ చేయాలి అనేదే మా ఉద్దేశం. సో అగైన్ మీకు ప్రాబ్లం వస్తుండేది అడల్ట్రేషన్తో, మీకు ప్రాబ్లం వస్తుండేది క్వాలిటీతో, పాలిష్డ్, ఇవన్నీ ఎప్పుడు అవుతాయి మీరు మార్కెట్లో చేసేదైతే. అదే ఒక 30-40 మెంబర్స్ కలిసి ఒక విలేజ్లో మీరు దీన్ని పండించండి మేమే తీసుకుంటాము అనే కనెక్షన్ చేసుకోవాలి. మీరు నూనెలు చేయండి మాకు వంటకు అవసరం ఉండేది. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ 2 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు సెటప్ కొత్తగా కట్టగానుగా వేయాలంటే. సో మీరు 40 families టుగెదర్ చేస్తుంటే ఈచ్ వన్ హ్యాస్ టు హార్డ్లీ కాంట్రిబ్యూట్ 5,000-6,000 కాంట్రిబ్యూట్ చేస్తే 1 village యూ విల్ బీ ఏబుల్ టు సెటప్ అ కట్టగానుగా. దాంట్లో ప్రొడ్యూస్ చేసే నూనెలన్నీ మేమే తీసుకుంటాము. మీరు కూరగాయలు పండించండి, ఆకుకూరలు పండించండి మందులు లేకుండా, దాన్ని మేమే తీసుకుంటాము. ఇలా రైతులకి మీరు ముందే మేము తీసుకుంటాము అనే భరోసా ఇస్తే వాళ్ళు ఎందుకు మందులు వాడి ఇవి వేసి అవి వేసి పండిస్తారు? వాళ్ళకి అప్పుడే గ్యారంటీ ఉంది మీరు తీసుకుంటారని. సో బై డూయింగ్ దిస్ వాళ్ళకు వీ విల్ బీ హెల్పింగ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ వీ విల్ ఆల్సో బీ గెటింగ్ హెల్దీ ఫుడ్. వీ విల్ బీ అష్యూర్డ్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ వాట్ వీఆర్ ఈటింగ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ మిస్సింగ్ నౌ. సిటీలో ఉండే వాళ్ళకి, గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఒక కనెక్షన్ అవసరం. అది మీరు చేయాలి. కొంచెం ఎఫర్ట్ పడుతుంది ఇనీషియలీ టు సెట్ ఇట్ అప్, బట్ వన్స్ ఇట్ ఈస్ డన్ మీకు హాయిగా అన్ని సప్లైస్ ఇంటికే వచ్చేస్తుంటాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద హోల్ ప్రోగ్రామ్, టు మోటివేట్ యూ టు డూ పుట్ అ లిటిల్ ఎఫర్ట్ ఫర్ యువర్ హెల్త్. సో ఆరోగ్యం కావాలంటే సిరిధాన్యాలు తినండి. మేము దేశభక్తులము, దేశంలో ఉండే గ్రామాల్లో ఉండే రైతులు, బడభూమి రైతులు ఉద్ధారం కావాలంటే సిరిధాన్యాలు తినండి. పర్యావరణానికి మంచిది కావాలి, నేను కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే సిరిధాన్యాలు తినండి. ఒక్క రీజన్ కాదు, 3 reasons ఇచ్చాను ఎందుకు సిరిధాన్యాలు తినాలని. దీంతో పాటు చిన్న చిన్న ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళపూడి. ఆ గ్రామం వాళ్ళకే చెప్తే వాళ్ళు చేసి మీకు తయారు చేసి ఇస్తారు. స్నానం చేసే పొడి కావాలి, వాళ్ళే తయారు చేసి ఇవ్వచ్చు. ఆ సెటప్ చేసేది కొంచెం మీరు ఇనిషియేట్ చేస్తే ఆల్ యువర్ డైలీ రిక్వైర్మెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మనీ గోయింగ్ టు సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చి ఫారిన్ కంపెనీస్కి మీ డబ్బులు వెళ్తున్నాయి, పెస్టిసైడ్ కంపెనీస్కి మీ డబ్బులు వెళ్తున్నాయి, ఫర్టిలైజర్ కంపెనీస్కి డబ్బులు వెళ్తున్నాయి, ఇంకా అన్నీ తిని ఏమొస్తుంది, రోగం వచ్చి మళ్ళా మందుల కంపెనీ ఫార్మసీ కంపెనీస్కి మీ డబ్బులు వెళ్తున్నాయి. ఈ డబ్బులంతా మీరు సేవ్ చేసి యూ కెన్ గివ్ ఇట్ టు ద విలేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఇట్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టుడే అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు డూ ఇట్. డిమాండ్ సప్లై ఎంత ఉందో దానిపైన ఉంది. సో అండుకొరలు ఇంకా ఎవరు అంతగా పండించలేదు లాస్ట్ 2 seasons ఉన్నదంతా డిమాండ్ ఎక్కువ ఉండి ఖర్చు కాస్ట్ ఎక్కువ ఉంది. మిగిలినవి ఇంకా ఉన్నాయి. సో కొరలు అనేది
ఈవెన్ వెన్ వీ స్టార్టెడ్ ఇట్ వాస్ ప్రెవలెంట్ బికాస్ బర్డ్ ఫీడ్గా వాడుతున్నారు, ఇంకా కొంతమంది పండిస్తున్నారు. సో ఈజీగా దొరుకుతుంది. అరికలు జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో చాలామంది ట్రైబల్స్ ఆ బ్యాక్వర్డ్ ఏరియాస్లో చాలా వాడుతున్నారు, అది పంట ఉండింది. సో ఈజీగా ప్రొక్యూర్ చేశారు. ద రేట్ ఇస్ స్టిల్ అ లిటిల్ లోవర్. అండుకొరలు ఆల్మోస్ట్ మాయమైపోయినాయి, అందుకే దాన్ని మళ్ళీ రివైజ్ చేసి ఇంకా పంట అంత లేదు. సో ద కాస్ట్ ఇస్ అ లిటిల్ మోర్. అండ్ ఆఫ్ కోర్స్ మిడిల్ మెన్ హ్యావ్ ద గ్రీడ్. ఏం చేస్తారు, కొంచెం డిమాండ్ ఉందంటే స్టాక్ చేసేస్తారు, ఉన్న లోపల పెట్టుకొని దా పెట్టుకొని కొంచెం కొంచెం రిలీజ్ చేసి కాస్ట్ పెరిగి. ఎస్పెషలీ క్యాన్సర్కి మంచిది అన్నప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఎంత ఇచ్చైనా తీసుకుంటారనే ఆ వీక్నెస్ తెలిసిపోయి రేట్స్ పెరిగిపోయాయి. బట్ యాజ్ ద డిమాండ్ హెస్ ఇంక్రీజ్, ఫస్ట్ ద ప్రాబ్లమ్ ఇస్ డిమాండ్ ఫస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది, సప్లై వచ్చే ముందే. సప్లై ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాక అన్ని తగ్గుతూ వస్తాయి. విత్తనాలు ఇక్కడ లేదు, మీకు కావాలంటే కొరియర్లో పంపిస్తాం మైసూర్. సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్. కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్.